తెలంగాణలో ప్రభుత్వం మార్పుతో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పడింది టీఎస్ లో కాంగ్రెస్ పాలిటిక్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి తాజా రాజకీయ పరిణామాలు టిడిపికి లాభం చేకూరుస్తాయా లేక వైసీపీకి ప్లస్ అవుతాయా అనే చర్చ మొదలైంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ విజయం సాధించింది కాబట్టి అది తమకు లాభిస్తుందని టీడీపీ అంచనా వేస్తుంటే లాభ నష్టాలపై బేరేజ్ వేసుకుంటున్నారు వైసీపీ నేతలు తెలంగాణ ఏపీ విడిపోయి పదేళ్లు ఒక రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలు మరో స్టేట్పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏపీ నేతలు ప్రజలు చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణ ఎన్నికలపై పడుతుందా ఆ అంశం ఏ పార్టీకి నష్టం కలిగిస్తుందనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరిగింది ఇక్కడ వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో ఏపీ నాయకులకు సన్నిహిత సంబంధాలతో పాటు బంధుత్వాలు కూడా ఉన్నాయి దీంతో తెలంగాణ ఎన్నికలపై ఎక్కువ ఆసక్తి చూపించారు ఏపీ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సంక్షేమానికి పెద్దపీట వేసి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా ప్రజా వ్యతిరేకతను మాత్రం మూటగట్టుకుంది బీఆర్ఎస్ దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలు మొత్తం తారుమారయ్యాయి అయితే తెలంగాణ పరిణామాలు ఏపీలో తమకు కొంచెం ఇబ్బందిగా మారుతాయని భావిస్తోంది వైసీపీ జరిగిన గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరించిందని ఆ కృతజ్ఞతతో గులాబీ పార్టీ గెలుపు కోసం వైసీపీ సహాయం చేసిందన్న ప్రచారం కూడా జరిగింది ఇన్నాళ్లు బీఆర్ఎస్ తో ఫ్రెండ్లీగా ఉన్న వైసీపీకి తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం ఇబ్బందిగా పరిణమించింది ఇదే ఊపుతో కాంగ్రెస్ ఏపీలో కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే అది తమకు ఇబ్బందిగా మారుతుందని వైసీపీలో చర్చ మొదలైంది మరోవైపు ప్రతిపక్ష టీడీపీకి మాత్రం తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఊపిరినిచ్చాయని చెప్పవచ్చు కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో అక్కడక్కడ టీడీపీ శ్రేణులు కూడా రోడ్డెక్కాయి సాక్షాత్తు హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి నివాసంతో పాటు గాంధీభవన్ కు పసుపు జెండాలతో వెళ్లిన కార్యకర్తలు సంబురాల్లో పాల్గొన్నారు ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తొలి నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత గౌరవం ఇస్తూ వస్తున్నారు అంతేకాదు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు పలికేలా చేయడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో జరిగిన ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిచ్చింది అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీలో టీడీపీకి కాంగ్రెస్ సహకరిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో అనైతికంగా కలిసిపోయిందని ఓట్లు మొత్తం కాంగ్రెస్ కి గంపగుత్తగా వేయించిందని ఆరోపిస్తున్నారు వారు గాంధీభవన్ లో జరిగిన సంబురాల్లో కాంగ్రెస్ తో పాటు టీడీపీ జెండాలు కనిపించడాన్ని తప్పు పట్టారు వైసీపీ జెండా అంటూ మంత్రి అంబటి రామ్ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు ఏపీలో జరగనున్న ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమైంది ఈ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు అయితే తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది అది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే చర్చ టీడీపీ బీజేపీ నేతల్లో సాగుతోంది అయితే సింహాచలంలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు ఏపీలో రాక్షస పాలన పోవాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు మాత్రం తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్కు టీడీపీ సహకరించిన నేపథ్యంలో ఏపీలో కూడా అలాగే అనధికార వ్యూహాలతో ముందుకు సాగితే విజయం సాధించొచ్చన్న ధీమాతో పసుపు పార్టీ ఉంది మరోవైపు తెలంగాణ ఎన్నికలు ఏపీపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో బేరీజు వేస్తున్న వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది